దుర్వినయం చేయడమే కాకుండా మరి కోట్లాది రూపాయలు అనేక రకాల ఖర్చు పెట్టి పోలీసులను అనేక రకాల యంత్రాంగాలను వాడుకున్నా విచక్షణ కలిగినటువంటి ఉద్యమ స్ఫూర్తి కలిగినటువంటి ఒక హుజరాబాద్ ప్రజలు కేసీఆర్ గారికి మరి కర్రు కాల్చి వాత పెట్టే విధంగా ఈటల రాజేందర్ గారిని గెలిపించడం జరిగింది. ఎప్పుడైతే ఈటల రాజేందర్ గారు గెలిచినో మరి వీరి అసెంబ్లీకి వస్తే మరి టీఆర్ఎస్ ప్రభుత్వం యొక్క బండారం బయటపడతామని చెప్పి టీఆర్ఎస్ పార్టీ చేసిన ప్రజా వ్యతిరేక విధానాలు తెలంగాణ ప్రజలకు తెలిస్తే అని చెప్పి మరి కేసీఆర్ గారు ఎలాగైనా ఈటల రాజేందర్ గారిని బయటికి పంపాలని చెప్పి గతంలో జరిగిన శాసనసభ సమావేశాల్లో అన్యాయంగా అక్రమంగా సస్పెండ్ చేయడం జరిగింది. మరి ఈ రోజు అసెంబ్లీకి వెళ్ళినటువంటి ఈటల రాజేందర్ గారిని ఏదో ఒక రక సాక్తోని బయటికి పంపాలనే ఒక దురుద్దేశంతో కేసీఆర్ గారు ఆడినటువంటి నాటకంలో మీరు ఒక పావులాగా వాడి మరి ఈరోజు ఈటల రాజేందర్ గారిని ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా ఈరోజు బయటికి పంపడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇప్పుడైనా గుర్తుంచుకోవాలి కేసీఆర్, మొన్న జరిగిన ఉప ఎన్నికల్లో మీకు ప్రజలిచ్చిన తీర్పు మీకు కనువిప్పు కాదా? మరి రాబోయే రోజుల్లో మీరు ఇలాగానే ప్రవర్తిస్తే పెద్ద ఎత్తున కూడా తెలంగాణ వాదులు మీ పైన యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నా అని చెప్పి తెలియస్తూ ఈ రోజు ఈటల రాజేందర్ గారి యొక్క అక్రమ అరెస్టు అక్రమ బహిష్కరణ రాజ్యాంగానికి గొడ్డలు పెట్టని చెప్పి ఇది పూర్తిగా కూడా హుజరాబాద్ నియోజకవర్గాల ప్రజల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రజలను అవమానపరిచే విధంగా తీసుకున్న నిర్ణయంగా ఈ రోజు మేము భావిస్తూ మరొకసారి ఇలా జరిగితే తప్పకుండా కూడా ఉద్యమం పెద్ద ఎత్తున చేస్తామని హెచ్చరిస్తూ ఈటల రాజేందర్ గారికి తెలంగాణ సమాజానికి వెంటనే క్షమాపణ చెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ పక్షాన్ని మేము ఈ యొక్క కేసీఆర్ గారిని